IPL Nakali tickets tayari chesi vikrayistunna muthanu Rachakonda police lu katakatala venakki nettaru. Aaruguni arrest chesi 200 nakali ticketlu tayari chesinatlu gurtincharu. Andulo 132 ticketlanu vikrayincharani 68 ticketlu seize chesaru. Indulo Akhil Ahmad kilaka patra poshinchadani Rachakonda CP Chauhan telipaaru. Nindithulu evarevariki ticketlu vikrayincharane danipai daryaptu chestunnamani chepparu. Accreditation card barcode no cell phone lo copy chesi anantaram xerox teesi nakililaku tarale parantunna CP Chauhanto, Ma Pratinidhi Raghavendra, face to face. అక్రమంగా నకిలీ ఐపీఎల్ టికెట్లు తయారు చేస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. ఆరుగురిని అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ గారిని తెలుసుకునే ప్రయత్నం సార్, చెప్పండి అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది దందా? మనకు ఫస్ట్ నోటీస్ లో 18th నాడు వచ్చింది. దాంట్లో ఉన్న ముఖ్య అక్యూజ్ ఎవరైతే ఉన్నారో అఖిల్ అహ్మద్, ఆయన అప్పుడు 48 టికెట్స్ తో సహా మన డీసీపీ ఎస్ఓటి మురళీధర్ గారు పట్టుకున్నారు. ఆ అక్రెడిటేషన్ కార్డు హై రెజల్యూషన్ కెమెరాతో దాన్ని స్కాన్ చేసుకొని ఈ ప్రింటింగ్ ప్రెస్ దగ్గరకి ఈ ఖాళీ టికెట్స్కి టెంప్లెట్ అది వారు స్టిచింగ్ చేస్తారు, దొంగతనం చేస్తారు. అక్కడ పోయి ఆ బార్ కోడ్ పెట్టి నకిలీ టికెట్ తయారు చేస్తారు. సో ఇది మన డీసీపీ గారు ఎస్ఓటి డీసీపీ గారు కొద్దిగా లోతుగా మిగతా విచారిస్తే ఒక పర్టికులర్ అక్రెడిటేషన్ కార్డుతో ఆ రోజు 153 సారి ఎంట్రీ జరిగింది. అక్కడి నుంచి డౌట్ అవ్వగానే ఇది పూర్తిగా దాంట్లో పరిశీలిస్తే చిన్నగా దాంట్లో పరిశీలించిన తర్వాత ఇది బయటపడింది. సార్, అఖిల్ అహ్మద్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎప్పటి నుంచి దందా కొనసాగిస్తున్నాడు, అసలు ఆయన మెంబర్తో ఈయనతో ఆరు మెంబర్స్తో పాటు ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా అది దాని మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. దాంట్లో ఇప్పటి వరకు ఉన్న ప్రకారంగా గోవర్ధన్, అఖిల్ అండ్ మిగతా 4 మెంబర్స్ ఉన్నారు. వారికి మిగతా అంత బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాం. ప్రస్తుతానికి ఈవెంట్ కంపెనీ ద్వారా ఇది అవుట్ సోర్సింగ్ ప్రొవైడర్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా హైర్ చేసినటువంటి మనుషులు వారు, దాన్ని వాళ్ళకి హైర్ చేశారు కాబట్టి వాళ్ళకి ఏదైతే యాక్సెస్ ఉంటాయో, ఎక్కడెక్కడది ఏది డాక్యుమెంట్స్కి యాక్సెస్ ఉంటాయో దానికి దురుపయోగం చేసి చేయడం జరిగింది. అంటే 24వ తేదీ అఖిల్ అహ్మద్ దాదాపుగా 150 సార్లు బయటికి వెళ్ళి లోపలికి వచ్చినట్టు ఎంట్రీ స్వయంగా రాలేదు. అయినా గోవర్ధన్ రెడ్డి మిగతా అందరూ 200 టికెట్ ప్రింట్ చేశారు. ఆ 200 టికెట్ ప్రింట్ చేసుకుని అమ్మేశారు. దాంట్లో 68 టికెట్ ఉండిపోయినాయి. అది సమాచారం మేరకు మనవారు టికెట్ ఏసీబీ మల్కాజ్గిరి మిగతా అంతా టీం కూడా అక్కడ పోయి వారిని రేడ్ చేసుకుని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో మిగతా ఏదైతే 132 టీం అది టికెట్స్ ఉన్నాయి అవి మాత్రం బ్లాక్లో వాళ్ళు అమ్మేశారు. దాని మూలంగా అది ఎంట్రీ జరిగింది. ఇలాంటి ఘటనలు జరగకుండా రాబోయే రోజుల్లో రాచకొండ కమిషనరేట్లో ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు, ఎలాంటి నిర్మూలించబోతున్నారు? అది తప్పకుండా అలాంటి ఏది కాలం మారిపోతుంది, టెక్నాలజీ మారిపోతుంది, వాళ్ళు క్రిమినల్స్ కూడా తన రకరకాల అది చేస్తున్నారు. ఇది కాన్స్టెంట్ వర్క్. మనం తప్పకుండా మన టీం దాంట్లో పట్టుదలతో ఉన్నాము. ఏది వరకు ఏమో మారిపోయినా అలాంటి కేసెస్ని ఖచ్చితంగా మనం పట్టుకుంటామని. నకిలీ టికెట్లు రూపం అవ్వడానికి నిర్మూలించడానికి చర్యలు చేపట్టామని చెప్పి చెప్తున్నారు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్. కెమెరా పర్సన్ సూర్యంతో కలిసి రాఘవేంద్ర, టీవీ5 రాచకొండ.